मत कर्म कृन् मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यः समां येति पांडवा पांडवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణుల యందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. గంగాధర్ హృదయంలో నుంచి భక్తిభావంతో ప్రేమతో ఆర్తితో ఆ పాడిన విధము కఠినాతి కఠినమైన హృదయాన్ని కూడా కరిగించి దేవుని యందు నమ్మకం విశ్వాసం లేని వ్యక్తిలో కూడా ఒక విధమైనటువంటి ప్రేమానురాగాన్ని కలిగించేటట్లుగా ఎంతో మధురమైన పద్ధతిలో సాగింది. అత్యద్భుతమైనటువంటి రాగాలాపంతో సమయానికి ఆ సందర్భానికి తగిన రీతిగా శ్రీకృష్ణుని పలికే పలుకుల్లో సాత్వికమైనటువంటి గుణాన్ని ప్రదర్శించి అర్జునుడు పలికే మాటల్లో రాజసంతో ఉండేటువంటి ఆ పలుకుల్ని సమ్మిశ్రితం చేసి పలికాడు. అది అద్భుతమైనటువంటి భావ ప్రకటన. అది ఎంతమంది యొక్క హృదయాలను ఆకర్షిస్తుంది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా గంగాధర్ మంచి శక్తిని పుంజుకొని అందరి యొక్క అభిమానాన్ని పొంది అందరి పీఠాధిపతుల యొక్క, మేధావుల యొక్క, అధిపతుల యొక్క ప్రేమని పొంది ఉన్నతమైన స్థితికి రావాలని, తను అనుకున్న పద్ధతిలో సమాజ సేవ చేయాలని తాను స్థాపించినటువంటి భగవద్గీత ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా సమాజానికి సేవ చేస్తూ ఎంతో కీర్తి ప్రతిష్టలు గణించాలని మనసారా కోరుకుంటూ గంగాధర్ ఈ హృదయాన్ని కదిలించాడు. అందరి హృదయాలను కూడా కదిలిస్తున్నాడు. సనాతన ధర్మ సంస్థాపన మహోద్యమంలో ఒక విశిష్టమైన పాత్రని భవిష్యత్తులో పోషించబోతున్నాడు. యథార్థమైనటువంటి సత్యము. మీ అందరికి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు. గంగాధరికి ముఖ్యంగా విజయోస్తు దివ్యోస్తు అని చెప్పేసి దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ ఈ సమాజం యొక్క స్థితిని మార్చేటువంటిది భగవద్గీత ఒక్కటే. ఏ మతం సంబంధించిన వాడైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడైనా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే భగవద్గీతని చదివినట్లయితే, భగవద్గీతలోని ఆ సారాంశాన్ని గ్రహించి తన జీవితాన్ని మలుచుకున్నట్లయితే ప్రపంచానికే వెలుగునిచ్చేటువంటి ఒక దివ్య జ్యోతిగా మారగలడు. అప్పుడు భగవంతుని యొక్క ఆశీస్సులు లభించి మనం ఈ ప్రపంచాన్ని ఒక ప్రశాంతనీయంగా మార్చుకోగలుగుతాం. అది మన లక్ష్యం, ధ్యేయం కావాలి. అటువంటి లక్ష్యాన్ని తన లక్ష్యంగా, అటువంటి ధ్యేయాన్ని తన ధ్యేయంగా, అటువంటి మార్గాన్ని తన మార్గంగా మార్చుకొని తన జీవితాన్ని ఒక క్రమమైన పద్ధతిలో తీర్చిదిద్దుకుంటున్నటువంటి చిరంజీవి గంగాధర్ చిరంజీవత్వాన్ని లభింపజేయాలని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ దివ్యమైన ఆశీస్సుల్ని అందజేస్తున్నాను. విజయోస్తు దివ్యోస్తు. శాంతి.